Bhaveja Mayo Bhaveja Namas Shivaya Jasivataraya Kala Nirudraya Nila Kanthaya Mrutunjayaya Maha Devaya Namaha. దుఃఖములుగా వస్తాయి లోకంలో. అందుకే అందరూ మనుష్య శరీరాన్ని పొందినా అందరూ ఒక్కలా పాప సుఖాన్ని ఒక్కలా దుఃఖాన్ని ఎందుకు పొందరు? అంటే పరాశర భట్టలు శ్రీగుణ రత్నకోశం చేస్తూ, యద్భ్రూభంగాహ ప్రమాణం స్థిరచర రచన తారతం ఏ మురారే వేదాంతాహ తత్వచింతాం వరభిదురసి పాదచిత్నైతరంతి భోగోపోద్ఘాతకైలీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సనశ్రీహి అస్పృణీతాం అమృతలహరి ధీలంఘనీయై అపాంగై అంటారు. సృష్టి చేసేటప్పుట బ్రహ్మగారి చేతిలో పుర్రె పట్టుకుని అన్నీ రాసి, అమ్మా ఐశ్వర్యం ఎంత ఇమ్మంటావు అని తల్లి వంక చూస్తాట, లక్ష్మీదేవి వంక. ఈ పుర్రె గత జన్మలో పేరు ఏమిటి దీనికి? అమ్మా ఈ పేరుతో తిరిగేది ఈ పుర్రె. అమ్మవారు ఆహా అందనుకోండి సామాన్యం. ఆవిడ కనుబమ ఇలా దింపిందనుకోండి దరిద్రుడు. ఆవిడ ఓ అని ఇలా కనుబమ ఎత్తిందనుకోండి, యద్భ్రూభంగాహ ప్రమాణం, వాడా మంచి పనులు చేసినవాడు రా అందనుకోండి మహదైశ్వర్యం. వాడు పట్టింది బంగారం. ఇది ఎందుకు వచ్చింది అంటే, యద్భ్రూభంగాహ ప్రమాణం స్థిరచర రచనాతారతం ఏ మురారే వేదాంతాహ తత్వచింతాం వరభిదురసి యత్పాదచిహ్నైతరంతి భోగోపోద్ఘాతకైలీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సనశ్రీహి అస్పృణీతాం అమృతలహరి ధీలంగనీయై అపాంగై అన్నారు. అపాంగై అంటే ఆవిడ కడగంటి చూపు అంత శక్తివంతం. చేసిన కర్మని బట్టి అమ్మవారి యొక్క కనుబమ కదలిక ఉంటుంది. పునర్జన్మలో మనం ఏది పొందాలి అన్నదానికి చేసుకున్నటువంటి కర్మలు ఆధారమవుతాయి. ఇందులో మీరు ఒక్క విషయాన్ని గమనించాలి, పుణ్యకర్మ అన్నప్పుడు దేని చేత అది పుణ్యకర్మ? నేను ఇలా చెయ్యండి అన్నాను అనుకోండి, అది పుణ్యకర్మ అవుతుందా? నేను మీతో ఒక మాట మనవి చేశాను అనుకోండి, అయ్యా లోకంలో అనేక వృత్తుల వాళ్ళు ఉంటారు, ఏ వృత్తిలో ఉన్నవాడికైనా సరే కనులకు దృష్టి లోపించింది అనుకోండి, వాడు ఆ వృత్తి ఎలా చేస్తాడు? ఓ బట్టలు కుట్టే ఆయన ఉంటాడు, ఆయనకి రెండు కళ్ళు దృష్టి లోపించింది అనుకోండి, ఆయన బట్ట ఎలా కుడతాడు? అప్పుడు ఆయనకి మీరు ఏదో తీసుకెళ్ళి ఆ రెండు నేత్రాలకి శస్త్రచికిత్స చేయించి రెండు కళ్ళు బాగా కనపడేటట్టుగా అవకాశం కల్పించారనుకోండి, ఆయన మళ్ళీ బట్టలు కుట్టుకుని చక్కగా ఆయన కుటుంబాన్ని ఆయన పోషించుకుంటాడు. ఇప్పుడు ఆయన కుటుంబాన్ని ఆయన పోషించుకోవడానికి మీరు ఆయనకు ఉపకారాన్ని చేసి పెట్టారు, పుణ్యకర్మ. ఎవరు పాటించే వృత్తి అయినా అంతేగా. నేను అయ్యా ఎవరైనా వాళ్ళ వృత్తి మీద ఆధారపడతారు, నాకు తెలిసి ఒక పాతిక మంది జేబు దొంగలు ఉన్నారు, వాళ్ళకి దృష్టి మందగించి సరిగా జేబులు కొట్టలేకపోతున్నారు, మీరు దయచేసి వాళ్ళకి ఉచిత శస్త్రచికిత్స చేయించండి, వాళ్ళు ఇకపైన మళ్ళీ బాగా దొంగతనాలు చేసుకుని బతుకుతారు, వాళ్ళ కుటుంబాలు పోషించుకుంటారు అన్నాను అనుకోండి, అయ్యో ఆయన చెప్పిన దాంట్లో ఏమిటి దోషం? వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటారు కదా, అందుకని నేను పాతిక మంది దొంగలకి వాళ్ళు ఎవరో తిప్పకుండా నేను కంటి శస్త్రచికిత్స చేయించి పెడతాను అన్నారనుకోండి, ఇప్పుడు మీ ద్రవ్యం ఎందుకు పనికొచ్చింది? వాళ్ళకి పాతిక మందికి కళ్ళు బాగా వచ్చాక ఎన్ని వేల మంది ఏడవాలి, కాబట్టి నేను చెబితే పుణ్యం అవ్వదు, నేను చెప్పానని మీరు చేయిస్తే పుణ్యం అవుతుందా? ఏది పుణ్యం ఏది పాపం, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు ఎవరు చెప్పాలి? అది చెప్పడానికి అధికారము ఎత్తులయందు లేదు. అది చెప్పడానికి ఎవరు ప్రమాణం అంటే శాస్త్రం ఒక్కటే ప్రమాణం. శాస్త్రం అంటే శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్ర, ఏది నిర్భయంగా మాట్లాడుతుందో దానికి శాస్త్రమని పేరు, అదే రాజశాసనం వేదం. వేదం ఎక్కడిది? వేదము ఈశ్వర ప్రోక్తము, ఈశ్వరుడు మాట్లాడితే వేదం. వేదం అపౌరుషేయం, దాన్ని ఎవరు రచించలేదు, భగవంతుని యొక్క వాక్కు వేదం. దానికి ఋషులు సమాధిలో వినపడితే ఆ స్వరంతో మంత్రాలు వచ్చాయి. అటువంటి వేదము చేత చెప్పబడినటువంటి కర్మ ఏది ఉన్నదో అది సత్కర్మ. నువ్వు ఇలా చెయ్యి అని వేదం చెప్పిందనుకోండి దాన్ని పాటించాలి. అవి అనేక రకాలుగా విభాగం జరుగుతాయి. నిత్యకర్మ, ఈ నిత్యకర్మ ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడూ కూడా భగవంతుడు చెప్పినట్లుగా మనం బ్రతుకుదామనేటటువంటి విశ్వాసము నిలబడడానికి హేతు అవుతుంది. ప్రతిరోజు తెల్లవారుజామున నిద్ర లేవండి, స్నానం చెయ్యండి, ఈశ్వరుడికి నమస్కారం చెయ్యండి,
ఇవి నిత్యకర్మలు. సంధ్యావందనం చెయ్యండి అధికారం ఉన్నవాళ్ళు. సంధ్యావందనానికి యజ్ఞోపవీతం లేకపోతే సూర్యుడికి నమస్కారం చెయ్యండి, స్కాంద పురాణంలో చెప్పిన స్తోత్రం చదువుకోండి అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు దీన్ని నిత్యకర్మ, ఇది ఏం చేస్తుందంటే మనసు ఎప్పుడూ భగవంతుడు చెప్పినట్లుగా బ్రతికేటట్టు చేస్తూ ఉంటుంది. నైమిత్తిక కర్మ, ఏదో ప్రత్యేకమైన తిథులలో చేసేది. భీష్మాష్టమి వస్తే తర్పణం చేయడం, నరక చతుర్దశి వస్తే ఒక శ్లోకంలో స్నానం చేయడం, ఆ జమి చెట్టు ఆ శమి వృక్షాన్ని తీసుకొచ్చి ఆ కొమ్మ తల చుట్టూ అపమార్గ ఆ కొమ్మ తీసుకొచ్చి దాన్ని తల చుట్టూ తిప్పుకుంటారు, అదిగో అలా స్నానం చేయడం, ఏ నైమిత్తిక తిథినాడు ఏం చెయ్యాలో ఆ కార్యాన్ని నెరవేర్చడం. ఇందులో పుణ్యకర్మ చెయ్యుట అన్న మాట నేను అనగానే అందులో మూడు మాటలు ఇమిడి ఉంటాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పుణ్యకర్మ చెయ్యండి అని నేను అన్నాను అనుకోండి, పుణ్యకర్మ చెయ్యండి అనగానే ఇది పుణ్యకర్మ అని మీరు ముందు అంగీకరించాలి అంటే వేదము ప్రమాణము, భగవంతుడు చెప్పినది తిరుగులేదు, ఆయన ఎలా చెప్పాడో నేను అలా చెయ్యవచ్చు, ఇందులో నేను అనుమానపడక్కర్లేదు, నమ్మకం ఉండాలా ముందు? రెండు, అది మీరు వేదం చదివారా చదవలేదా పక్కన పెట్టండి, శాస్త్రాంతర్గతమైన విషయాన్ని గురువుగారు చెప్పారు, ఇప్పుడు గురువుగారి వాక్యం మీద మీకు నమ్మకం ఉండాలి. ఈ రెండూ కలిగి ఉంటే మీరు చదివారా చదవలేదా అన్న దాంతో సంబంధం ఉండదు, శ్రద్ధ కలిగిన వాడు అని పిలుస్తారు. గురువు చెప్పినది శాస్త్రము చెప్పినవి సత్యము, ఈ నమ్మకం కలిగితే వాడు అవన్నీ చదువుకున్నట్టే శ్రద్ధ ఉన్నవాడు. అందుకే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కలితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. శంకర భాష్యంలో శంకరులు అనే మాట, ఎవరికి శాస్త్రం మీద గురువుగారి మీద నమ్మకం ఉన్నదో, ఎవరు శాస్త్రము గురువుగారు చెప్పిన మాట ప్రమాణమని నమ్మి ఆచరిస్తాడో వాడికి ఈశ్వరానుగ్రహము కలిగి సమస్తమైనటువంటి ఫలితములు చేకూరుతాయి. ఈ శ్రద్ధ, గురువుగారి మీద శాస్త్రం మీద నమ్మకం ఉండడం ఒక ఎత్తు. ఇంకొకటి ఉంటుంది మూడవది, ఏదది? అసలు మీ మనస్సు ఆ కార్యం చేసేటప్పుడు ఆ కార్యమునందు నిలబడగలగాలి. ఇది అత్యంత క్లిష్టం. కర్మ యొక్క మొట్టమొదటి ప్రయోజనం ఇదే. ఇది మీరు చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. కర్మ ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే పునర్జన్మని ఎలా నియంత్రిస్తుంది కర్మ అంటే మనసు యొక్క వేగాన్ని అదుపు చేస్తుంది. పూర్తిగా మాత్రం కాదు, కొంతవరకు సఫలీకృతం అవుతుంది. ఎందుచేత అంటే మనసుని నియంత్రించడం అంత తేలిక విషయం కాదు. రామకృష్ణ